హెచ్ఎండిఏ విజిలెన్స్ విభాగంలో డీఎస్పీగా పనిచేసిన జగన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జగన్ ఇంటితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. హెచ్ఎండిఏలో డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలోనే జగన్ అవినీతికి పాల్పడినట్లుగా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు జగన్ ఇంటిపై సోదాలు నిర్వహించారు. దీంతో 2019లో జగన్ ను హెచ్ఎండిఏ విజిలెన్స్ విభాగం నుంచి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. తాజాగా ఓపెన్ ఫ్లాట్ విషయంలో కోటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి 4 లక్షలు తీసుకున్నారంటూ జగన్ పై ఆరోపణలున్నాయి. హబ్సిగూడలోని జగన్ ఇంటితో పాటుగా ఆయన సమీప బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జగన్ ఇంట్లో సుమారుగా కిలో బంగారంతో పాటు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. జగన్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఏసీబీ గుర్తించింది. జగన్ అక్రమంగా ఆస్తులను కలిగి ఉన్నారంటూ ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మంగళవారం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ జగన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హెచ్ఎండిఏ నుంచి రిలీవ్ అయ్యాక కూడా జగన్ లంచాలు తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. జగన్తో పాటు ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ రామును కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులకు అందిన ఫిర్యాదుల ఆధారంగా 2 రోజులుగా సోదాలు నిర్వహించారు. జగన్ అవినీతికి పాల్పడినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏమైందంటే అప్పుడు ఒక కోటేశ్వరరావు అనే వ్యక్తి బాచపల్లి ఏరియాలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒక అపార్ట్మెంట్ ఆయనకు ఉండను. ఆ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ డెమాలిషన్ చేస్తుంటే ఈయన కూడా ఇల్లీగల్ కాబట్టి ఆయన ముందుకు నిలిస్తే డెమాలిషన్ చేయకుండా. పీఆర్సీ పంచాయతీ ఇంకా